పాన్ ఇండియా హీరోకి ఇప్పుడు డెఫినేషన్ ఏర్పడింది ఓ హీరో మూవీ హిందీలో విజయం సాధిస్తే పాన్ ఇండియా స్టేటస్ వచ్చినట్టే దేశంలో బాలీవుడ్ అతిపెద్ద మార్కెట్గా ఉంది నార్త్ ఇండియాలో ఒక హీరోకి గుర్తింపు మార్కెట్ ఏర్పడితే ఆయన పాన్ ఇండియా హీరోనే అని చెప్పాలి టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోల లిస్టులో ఇప్పటికే చేరిపోయారు ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ సాహో సినిమాలతో విజయం సాధించి పాన్ ఇండియా స్టార్ అయ్యారు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా ఈ లీగ్లో చేరారు ఇక త్రిబుల్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కొందరు హీరోలు ముఖ్యంగా విజయ్ దేవరకొండతో పాటు మరికొందరు హీరోలు కూడా హిందీలో తమ చిత్రాలు విడుదల చేస్తున్నారు కార్తికేయ టూ కూడా ఇటీవల విడుదలైంది సూపర్ సక్సెస్ అయింది అద్భుతమైన విజయ డంకా మోగించింది ఇక ఎంతో నమ్మకంతో ఉన్న టీం హిందీ వెర్షన్ కూడా విడుదల చేశారు అయితే కనీస ప్రమోషన్స్ కూడా అక్కడ నిర్వహించలేదు అయితే పూర్వ్ ఓపెనింగ్స్ వచ్చినా ఇప్పుడు మాత్రం పాజిటివ్ వర్డ్తో అద్భుతంగా ముందుకు సాగుతోంది రెండో రోజు నుంచి పుంజుకుంది ఇక్కడ వసూళ్ళు భారీ గ్రోత్తో వసూళ్లు వచ్చి సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి అయితే సినిమాలో నిఖిల్ నటన సూపర్ అంటున్నారు ప్రతి ఒక్కరు కార్తికేయ టు సంచలన విజయంతో హీరో నిఖిల్ పాన్ ఇండియా ఇమేజ్ అయితే సొంతం చేసుకున్నారు ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో నిఖిల్ విడుదల చేసుకోవచ్చని ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా చెబుతున్నాయి అయితే నెక్స్ట్ నిఖిల్ ఓ భారీ స్పై థ్రిల్లర్ కూడా చేస్తున్నారు ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగానే ప్రకటించారు వాస్తవంగా ఎక్కడైనా తన కొడుకింత పెద్ద స్టార్ అయితే ఆ తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంత కాదు అయితే నిఖిల్ ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చాడు చిత్రసీమలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఈ రేంజ్కి ఎదికి స్టార్ హీరో అయ్యాడు అద్భుతమైనటువంటి స్టోరీ సెలక్షన్ చేసుకుంటాడు నిఖిల్ అయితే ఆయన తల్లిదండ్రులు కూడా ఎంతో సపోర్ట్ చేశారు సినిమా హీరో అయిన సమయంలో చాలా ఆనందించారు పేరెంట్స్ అయితే విషాదం ఏమిటంటే ఆయన తండ్రి ఇటీవలే మరణించారు ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా రేంజ్లో మంచి ఫేమ్ సంపాదించుకున్న సమయంలో చిన్నతనం నుంచి సపోర్ట్గా ఉన్న తండ్రి లేకపోవడం నిజంగా విషాదకరమే ఆయన ఫ్యాన్స్ కూడా దీని గురించే మాట్లాడుతున్నారు కెరీర్ పరంగా సక్సెస్ ట్రాక్లో వెళ్తున్న నిఖిల్కి చిన్నతనం నుంచి సపోర్ట్గా ఉన్న తండ్రి నిజంగా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో పేరు సంపాదించుకున్న సమయంలో పక్కన లేకపోవడం బాధ కలిగించే అంశమని చెబుతున్నారు కానీ నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం మంచి హీరో అని టాలెంట్ ఉన్న హీరో అని ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు నిజంగా ఆయన ఫాదర్ ఉండుంటే చాలా ఎంజాయ్ చేసేవారని కూడా అంటున్నారు అయితే నిఖిల్ తండ్రి కార్డుకో బాస్సల్ డిజనరేషన్ వ్యాధితో గత ఎనిమిదేళ్లుగా పోరాడారు ఈ ఏప్రిల్లోనే ఆయన తుది శ్వాస విడిచారు నిజంగా ఆయన ఉండి ఉంటే మాత్రం అద్భుతమైనటువంటి పండుగ వాతావరణం ఆయన ఇంట్లో కనిపించేదని కూడా తెలియజేస్తున్నారు నిఖిల్ ఫ్యాన్స్